చాలామంది ప్రశ్నించారు, ఇవ్వండి మేము నల్లగా ఉన్నాము, మేము బ్లాక్గా ఉన్నాము, మేము అందంగా లేము, మా యొక్క ఫేస్లో గ్లోర్నెస్ లేదు, మా యొక్క ఫేస్లో గ్లో తేవాలని, మేము అందంగా కనపడాలని మేము చాలా ప్రయత్నించాము, కానీ మేము సక్సెస్ అవ్వలేకపోయాము, మేము విజయాన్ని సాధించలేకపోయాము, ఇప్పుడు మీరు చెప్పండి నేనేం చేయాలి అని చాలామంది నన్ను ప్రశ్నించారు. ఈ యొక్క వీడియో నేను తయారు చేసి మీ ముందు పెట్టడం అనేది జరిగింది. మీరు చాలా ప్రయత్నించారు తెల్లగా అవ్వాలని, ఫేస్లో గ్లోనెస్ తేవాలని, రోజ్ వాటర్ ఉపయోగించారు, ముల్తాని మట్టి ఉపయోగించారు, అదేవిధంగా క్రీమ్స్ ఉపయోగించారు, ఫేర్ అండ్ లవ్లీ ఉపయోగించారు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఉపయోగించారు, ఎంతో ఉపయోగించారు, అయినప్పటికీ మీరు విజయాన్ని సాధించలేకపోయారు, మీరు అందమైన మనిషిగా మారలేకపోయారు. అయితే వినండి, మీరు అందంగా కనపడాలనుకుంటున్నారా, మీరు అందంగా ఉండాలనుకుంటున్నారా, మీ యొక్క ఫేస్లో గ్లోనెస్ తేవాలనుకుంటున్నారా, అయితే ముందు తెలుసుకోండి అందం అంటే ఏమిటి. ఫేస్లో గ్లోనెస్ ఉండడమే అందమా? మనం అందంగా కనపడడాన్నే అందమని అంటామా? మనం ప్రొఫెషనల్గా ఉండడాన్నే అందమని అంటామా? మనం హ్యాండ్సమ్గా ఉండడాన్నే అందమని అంటామా? కాదు, తెల్లగా ఉండడాన్ని అందమని అనము, ప్రొఫెషనల్గా కనపడేదాన్ని అందమని అనము, హ్యాండ్సమ్గా కనపడేదాన్ని అందమని అనము. చర్మం తెల్లగా ఉండేంత మాత్రాన ఆ యొక్క మనిషి అందమైన మనిషి అని మీరు చెప్పలేరు. ఎందుకంటే అందమైన మనిషి యొక్క లక్షణం ఇదే, అతడి యొక్క ముఖం తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా పర్వాలేదు, అతడు హ్యాండ్సమ్గా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అతడు ప్రొఫెషనల్గా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముందు అతడి యొక్క మనసు పవిత్రంగా ఉండాలి, అతడి యొక్క మనసు అందంగా ఉండాలి, అప్పుడే అతడు వాస్తవానికి అందమైన మనిషి, లేదంటే అతడు అందమైన మనిషి కానే కాదు. చాలా మంది అన్నారు అందమైన ముఖం కోసం మేమేం చేయాలి, మేము అందంగా కనపడాలనుకుంటున్నాము, ముందు మీ యొక్క మనసుని అందంగా మార్చండి, మీ యొక్క మనసుని పవిత్రంగా మార్చండి, దాని తర్వాత మీరు స్వయంగా అందమైన మనుషులుగా మీరే మారిపోతారు, స్వయంగా మీరు అందమైన మనిషిగా మారండి, దాని తర్వాత మీ యొక్క ముఖములు అల్లా స్వయంగా తేజస్సు పెడతాడు, ఆ యొక్క తేజస్సుతో మీరు అందమైన మనిషిగా కనపడతారు.